మీరు ఒక పాయింట్ చెప్పారు, నేను అలీ కష్టాల్లో ఉన్నప్పుడు సహాయపడ్డాను అన్నారు. ఏ విధంగా సహాయపడ్డారండి మీరు నాకు? అంటే ధనం ఏమైనా ఇచ్చారా, నాకు డబ్బు ఏమైనా ఇచ్చారా, సహాయపడ్డారా? పోనీ నాకు ఏమైనా సింబల్ చెప్పారండి, నాకు సింబల్ లేక ఇంట్లో ఉంటే తీసుకెళ్ళి నాకేమైనా అవకాశాలు ఇప్పించారండి. సార్ మీరు ఇండస్ట్రీకి రాకముందు నేను అప్పటికే ఒక మంచి పొజిషన్లో ఉన్నాను సార్. నేను ఎవరి దగ్గరికి వెళ్ళి అయ్యా నేను కష్టాల్లో ఉన్నాను నాకు ఒక రూపాయి సాయం చేయండి అని నేను ఏనాడు ఎవరి దగ్గర అడగలేదండి. అడగాల్సిన అవసరం నాకు లేదు. అల్లా దయవల్ల నేను చాలా బాగున్నాను. ఇంకా అడిగే అవకాశం వస్తే అప్పటికి అలీ ఉండడు, వెళ్ళను కూడా. ఆకలితో చచ్చిపోతాను తప్ప ఇల్లి అమ్మ దేహి అని అడుక్కునే స్థితికి నేను లేను సార్. మీకు తెలుసు నేను కుటుంబాన్ని ఎలా చూసుకుంటాను. నేను ఎవరిని కూడా మనసు బాధ పెట్టేలాగా ఇంత ముక్క కూడా నేను చెప్పను. కానీ ఈ రోజున రాజమండ్రిలో మీరు ఆ మాట అంటాం బాధేసింది సార్, చింతిస్తున్నాను సార్. ఇప్పుడు వైసీపీలో వెళ్ళటం తప్పేంటండి? అదేమో నేరం అండి, అదే రాజ్యాంగం రాసుందా వెళ్ళకూడదు అని